జామికుంట పట్టణంలో ఇటీవల గోవులను గేదెలను మున్సిపల్ సిబ్బంది బాధించి వాటి యజమానులకు అప్పగించామని చెప్పి వాటిని విక్రయించారని ఆరోపిస్తూ ఏబీవీపీ నాయకులు మంగళవారం గాంధీ చౌరస్తాలు మున్సిపల్ కమిషనర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గోవుల దొంగ యజమానుల పేర్లను సృష్టించి మున్సిపల్ అధికారులు వాటిని అమ్ముకున్నారని వెంటనే గోవులను తిరిగి రప్పించి గోశాలలను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. దేవుని తీసుకెళ్ళిన ఏవైతే ఉన్నటువంటి ఆవులు మేకలు ఇవన్నీ ఉన్నాయో వాటన్నింటినీ మన మున్సిపల్ అధికారులు మన ఎవరు కమిషనర్ అన్సూర్ రషీద్ గారు ఈ యొక్క ఆవులను అలాగే లేగలను వీటన్నింటినీ అమ్ముకోవడం జరిగింది. మరి వీటిని అమ్ముకోవడానికి వీళ్ళు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? వీళ్ళు ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా వీళ్ళకు ఏమన్నా చీమలు వచ్చినాయా? మరి వీళ్ళకి అమ్మవారిని ఎవరు చెప్పింది అని మేము అడుగుతున్నాం. వెంటనే అన్సూర్ రషీద్ గారు మన మున్సిపల్ కమిషనర్ గారు మరి మీ దగ్గర ఎవరన్నా అమ్ము అని మీకు ఏమైనా జీవోలు ఇచ్చినట్టయితే అవన్నింటినీ ప్రజల మధ్యన ఉంచాలని మేము తెలియజేస్తాం. ఈ యొక్క ఆవులను ఏవైతే 32 ఆవులు మీరైతే పట్టుకున్నటువంటి 32 ఆవులు మరి ఎవరెవరికి అమ్మీరు, ఎక్కడెక్కడ ఉన్నాయి అనే వాటిని ప్రజల మధ్యన తెలియపరచాలి అని ఏబీవీపీ డిమాండ్ చేస్తామండి. లేదంటే రానున్న రోజులలో ఈ యొక్క ధర్నాను ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు ఈ యొక్క గోమాతలను వేరే వారికి అమ్మినందుకు ఏబీవీపీ ఆధ్వర్యంలో కమిషనర్ గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. జమ్మికుంటలో ఉన్నటువంటి హిందూ బంధువులకు మరియు ఆర్యవైశ్య కులస్తులందరికీ తెలియజేస్తున్నాము అన్నా, మన యొక్క ఈ యొక్క హిందూ సంస్కృతిని ఈ యొక్క కొంతమంది రాజకీయ నాయకులు అండతో ఈ యొక్క సంస్కృతిని మొత్తం కూడగొడుతున్నారు. దీన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది. ఈ యొక్క మన కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది. మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. కాగా ఈ విషయంపై కమిషనర్ హన్సూర్ రషీద్ స్పందిస్తూ ఏబీవీపీ నాయకులు చేసిన ఆరోపణలు అవాస్తవమని అన్నారు. పట్టణంలో వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్న గోవుల యజమానులకు జరిమానా విధించి వాటిని అప్పగించామని యజమానుల పేర్లు రషీదులు ఉన్నాయని స్పష్టం చేశారు. జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్త వద్ద కొందరు మేము ఏబీవీపీ కార్యకర్తలమని చెప్పుకుంటూ వారం రోజుల కిందట కొన్ని రోడ్ల మీద తిరుగుతూ ప్రజలకు నానా ఇబ్బందులు పెడుతూ మరియు ప్రజలకే కాక వ్యాపారస్తులకు మరియు ఇతర వాళ్లకు ఇబ్బంది పెడుతున్న పశువులను వాళ్ళ పశు యజమానుల కొరకు సంవత్సరం నుంచి వాళ్లకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఎలాంటి ఈ విషయంలో స్పందించకపోవడం వలన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ విజీ హాస్టల్లో బంధించడం జరిగింది. దాని తర్వాత 3 రోజుల తర్వాత దానికి సంబంధించిన యజమానులు వస్తే వాళ్ళకి హెచ్చరించి వాళ్ళ యొక్క పూర్తి వివరాలు తీసుకొని వాళ్ళేనా యజమానులు కాదని విచారణ జరిపించి వాళ్ళ సెల్ నంబర్ తీసుకొని ఆధార్ నంబర్ తీసుకుంటూ ఒక్కొక్కరికి హెచ్చరిస్తూ పెనాల్టీ వేసుకుంటూ వాళ్ళకు అవసరం వాళ్ళ ఉన్న పెంచుకున్న పశువులను ఆవులను మరియు ఆవు పిల్లలను వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయబడింది. కానీ వీళ్ళు అమ్ముకుంటూ మున్సిపల్ కమిషనరు ఆవులను అమ్ముకున్నాడు గోశాలకు తరలించడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయము. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే మూగ జంతువులు రోడ్డుపై తిరుగుతుంటే ఏమన్నా తిని ఎటన్నా ఉరుకుతూ ఉంటే అవి కొల్లాగాలు కొట్లాడుకుంటూ ఉంటే అది మనుషులకు కూడా చూడరు. మనుషులకు అడ్డం వచ్చి ఎంతో ప్రమాదాలు దారితీసింది. జమ్మికుంటలో కూడా ఎన్నోసారి ప్రమాదాలు జరిగినాయి. అందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాని గురించి చెప్పడం జరిగింది, తలించండి ఎక్కడ అని. కానీ గోశాలకు ఎవరు తీసుకుపోయే పరిస్థితి లేదు. అందుకొరకు దాన్ని తీసుకొచ్చి మేము దానిలో 3 రోజుల వరకు దాన్ని మేతతో సహా మేము కాపాడి వాళ్ళ యజమానులకు వార్నింగ్ ఇచ్చుకుంటూ హెచ్చరిస్తుంటూ మొత్తం ఆవులు ఏ ఆవు కూడా దేవుని మీద ఇచ్చిపెట్టింది కాదు. దేవుని మీద ఇచ్చిపెడితే శివాలయం దగ్గర ఎండోమెంట్ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి, అవి వాళ్ళ దగ్గర దాని రికార్డు ఉంటుంది. కానీ ఈ పశువులు మొత్తము ఇక్కడ జమ్మికుంటలో చుట్టుపక్కల గ్రామాలు మరియు జమ్మికుంటలో ఉన్న పశువుల పెంపకదారులై వాళ్ళకే ఇవ్వడం జరిగింది. అది కూడా పెనాల్టీ వేస్తూ టోటల్ మన దగ్గర రికార్డు ఉంది, మొత్తం ఎవరు కలిపించినామనేది రికార్డు ఉంది. ప్లస్ రసీదులు కూడా ఉన్నాయి, వాళ్ళకి పెనాల్టీ వేసినాయి. అనవసరమైన రాద్ధాంతం చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్న జమీకుంటాను ఏదో అల్లకల్లోలం చేయడానికి కొందరు వ్యక్తులు
కావాలని పథకం రచిస్తారు కావున జమిగుంట ప్రజలందరూ జాగ్రత్తగా ఉండి వాళ్ళకు తగిన శాస్తి చెప్పగలరని నేను కోరుతున్నాను।